హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అవును తమ్ముడు, నీ మాట కూడా నచ్చిన రా, నా మాట నువ్వు నచ్చినావు, నీ మాట నేను నచ్చిన, కానీ రెండు భాగాల మీద రాజ్యం మంచుడు కాదురా. అంటే రెండు భాగాల మీద రాజ్యం మంచుడు కాదు. నా కడుపు లోపల నలుగురు కొడుకులు పుట్టిను, నీ కడుపు లోపల ఒక కొడుకు పుట్టిండు, కాబట్టి ఐదు భాగాల మీద రాజ్యం మంచాలి తమ్ముడు. ఏంటిదన్నా ఐదు భాగాల మీద రాజ్యం మంచాలి? నీకు బుద్ధి ఉన్నదా, నీకు జ్ఞానం ఉన్నదా, నువ్వు ఎంత పిచ్చు అనివే, నువ్వు ఎంత ఎండు అనివే. నీకు ప్రపంచం లోపల వంటి అన్నదమ్ముల మీద పాలు కట్టుకున్న ఉన్నారు, కానీ కడుపు లోపల పుట్టిన కొడుకుల మీద పాలు మంచుకున్న వాళ్ళని చూసినావా అన్న? అయితే నా బుద్ధి జ్ఞానం ఎంచుతాను. రెండు వాళ్ళ మీద రాజ్యం మంచు, రెండే పాళ్ళు మన కడుపు లోపల, మన తల్లిదండ్రుల కడుపులో మన ఇద్దరం పుట్టినాం కాబట్టి శరీరసాగం ఏది ఉన్నా కానీ శరీరసాగం పాళ్ళు పెట్టు, రెండే పాళ్ళు పెట్టాలన్నా. ఇంటికి పెద్దోండి కాబట్టి ఐదు భాగాల మీద రాజ్యం మంచాలి, రెండే భాగాల మీద పాలు పెట్టాలి. ఐదు భాగాలని నేను అంటాను, రెండో నేను అంటున్నాను. పర్వాలేదు, ఐదు భాగాల మీద రాజ్యం దేశం మంచాలి, కానీ రెండు భాగాలు అంటివా ప్రాణాన బతకనీయ నిన్ను. నాకే పట్టుకొని ఆయన అవరను ఏంది మరి సారి చెప్పమని పిలిచిందా నేను ఇక్కడికి? సారి చెప్పే సాయం అంటే భార్య దుడ్డు నాదంటావులే అంటాను అన్నది. ఎందుకు ఎందుకు ఆ మాట అన్ను నరికేనా? రేపు రేపటి కాలాన నా ఐదుగురు ఆంతోటి ఐదుగురు నా కొడుకులు అన్నట్టు, ఐదుగురు అన్నదమ్ములు సేమ్ సరి సమానం ఉంటారని కాదా? అని సపోర్ట్ అను పంచా చెప్పు నువ్వే అన్నమైన రాజా, నన్ను కొట్టినా మంచిదేరా అన్నా, నన్ను తిట్టినా మంచిదే కాని అన్నా, కొట్టే హక్కు నీకున్నదన్నా, పడే వంతు నాకున్నది. ఎంతైనా కాని ఇంటికి పెద్ద అని కాబట్టి తండ్రిక తండ్రి లాంటివా అని అన్నా, కొట్టే హక్కు నీకున్నది, పడే వంతు నేను పడాలే అన్నా. ఇప్పటికైనా మంచిది, ఇప్పటికైనా మంచి మాట అన్నా, ఇప్పటికైనా మంచిదే, కొట్టినా బాధలేదు, తిట్టినా బాధలేదు, రెండు భాగాల మీద రాజ్యం మంచే. ఇంటికి పెద్దోని చెప్తాను ఐదు భాగాల మీద రాజ్యం మంచాల, రెండే భాగాలు అంటుంది. అందుకొరకే అంటారు ఇప్పటికైనా అప్పటికైనా పాలోడు పక్కల కొయ్యని అంటారు. అవి పాలోడు పక్కల కొయ్య పాలు మనిషిని నాటటువంటి ఒక భగవాడైతవాడు. నేను ఎంత చెప్పినా నా మాటలు ఎప్పుడు ఇంటలేవా. ఇన్ని రోజులు పట్టినా మంచితనం చూసావు నువ్వు గాని, అవి నా గురించి నీకు తెలియదు. సింగోడు కోపానికి వచ్చి రాముడు అన్న రామన్న రాఘవ Thank you.
ఏదో పోనీ అన్నగాడు గారు వినిపించిన కొద్దీ రెచ్చిపోతున్నా. అనుకున్నా నేను నరికి పోగులు పెడతా ఎవడొస్తారా మనం. అయినా నీకు ఎవరి బుద్ధి చెప్పింది, ఏ రంగ బుద్ధి చెప్పింది? నోటి నిండా ఇంకా నోటి నిండా నీకు బుద్ధి చెప్పిన నాడు సిగ కోసి చిన్న మన నాటెత్తా బుద్ధి బుద్ధి చెప్పిందని కొచ్చిన ఆవరా కొచ్చు ఆడేమో బలం మీద ఉండే నేను బురద తీరు బురదగా వచ్చిన వ్యవసాయం చేసేవ నేనున్న నీడ పట్టుకు వాడున్నాడు. అబ్బో గిప్కీ గిప్కీ మరి బుద్ధితో ఈ పంట సాపైంది. రే కొచ్చిన ఆవరా అవరా నా మాటినవా ఇప్పటికైనా రెండే పాలన ఇప్పటికైనా రెండు వాళ్ళ రాజ్యం పెడు ఐదు ఐదు రెండే పాలన మంచారు రాజు రెండే పాలు పంచవారా పంచరు ఎక్కడెప్పుడెప్పుకోరా నీ దిక్కులు హడెప్పుకోబో. చిన్నోడు నీలంప మారాదు అగ్ర ఉగ్రుడై కోపానికి వచ్చి మారు మారు దెబ్బలు కొట్టంగానే పెద్దోడు మైనంప మారాదు గుండెలు వెలిగి పెహిలై నేను ఎంతైనా ముసలోని వాడు వయసు మీద ఉన్నాడు నన్ను గిప్కి 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 అని అనుకొడతావురా. నా పిల్ల మాటలు పట్టుకొని నా తమ్ముడి దగ్గరికి వచ్చి ఐదు భాగాల మీద రాజ్యం పెట్టు అంటే వాడు నన్ను కొట్టిండే అవ్వా. ఈ ముచ్చట వంట నా పిల్లలతో చెప్తానా అని పిల్ల మాటలు పట్టుకుంటే ఈయన పట్టుకుంటే ఎందుకు వెళ్తున్నారు అంగత జరిగింది దూడ వాడు ఎక్కడి పోయి దెబ్బలు మొత్తం ఈ పంట సాపైంది కదా ఈ మొత్తం సాపైంది ఇప్పుడు నిన్ను బాధనం చెప్తాను నన్ను బాధనం చెప్తాను నేను ఆయన విషయం తెలియదు ఏందయ్యా ఏంటంటే ఏం చెప్పాలి నేను అద్దంటే నా మాటన పోతివి నేను తమ్ముని దగ్గరికి పోయి నీ తమ్ముడు నీలపురావు దగ్గర వేరు ఆయన దగ్గరికి పోయి తమ్ముడా మనం ఏరు పడాలన్న అద్దనాడు అన్నాడు కానీ పడాలరా అంత నేను అన్న అన్నవారే సరే అన్న పాలు పెట్టాను అన్నాడు పెద్దోని వాటి పాలు పెట్టు అన్నవారు నేను ఐదు భాగాలు అన్నా వాడు రెండు భాగాలు అన్నాడు నా మాట ఇంద్రాను ఒక్క గుద్దు గుద్దిన కంటే పెద్దోని పెద్దోని కాబట్టి ఒక్క గుద్దు గుద్దిననే ఐదు భాగాల మీద రాజ్యం ఆరాలి వాడు నన్ను అంగవెట్టి ఇరవై గుద్దిండే ఎవరి బుద్ధి చెప్పింది ఏ లంచ బుద్ధి చెప్పింది ఏ దొంగ ముద్ద బుద్ధి చెప్పింది సిగ్గులు ఏది చెప్పిందా సిగ్గుందని చెప్పిందా సిగ్గకోసి సినిమా నాటేస్తాను అన్నాడే ఒకవేళ నీకు బుద్ధి చెప్పిన ఆడ నాకు దొరికితే చిగకోసి చిన్న మల్లె నాటేస్తాను అన్నాడే అది అన్నడో అండేదో గాని అన్నడో అండేదో గాని పదిసార్లు చెప్తాను అయ్యా అవును నీకెందుకు అయ్యా ఏడు మగోడు ఏడితే అందం ఉండదు చీసీసి మగోని కోపం అందం ఆడదాని కలకండం ఇట్లా ఏడతారా మగోడే బుద్ధి నీకెందుకు అయ్యా నేను లేనా మై ఫోనా నా కోపం వచ్చినట్టు చేసిన నీకు కోపం రాదు
నువ్వు దెబ్బ కొట్టవు. నీ తమ్ముడు నీకన్న చిరు కొట్టాడు నువ్వు కొట్టిన చెప్పుకుంటే నలుగురు చెప్పుకుంటే ఇంక ఇచ్చే పోతే మానం పోతుంది. కాబట్టి నారా ఏమయ్య ప్రాణనాథ వాని ప్రాణం తీయాలంటే ఒక్క మాట నీ తమ్ముని చంపాలనయ్యా. అదే నీ తమ్ముని చంపుతేనే నీ తమ్ముని చంపుతేనే మనకి ఏ బాగుంటది ఏ రండి ఉండదు అయ్యా. మరి ఎట్లా చంపుతావే మరి ఎట్లా చంపుతానని అంటే మన పాత గోడలో కొంచెం సున్నాలు ఇద్దాం గౌరదేవ్రతం అని చెప్పుదాం. రేపు లేకపోతే మనం కొత్త ఇళ్ళకి వచ్చినాను చెప్పు. కొత్త బంగ్లా కడతావా? కొత్త బంగ్లా ఇచ్చినా ఉన్నావు కొత్త బంగ్లా సున్నాలు వేసినావు సున్నాలేసి తమ్ముడా మీ వదిలే మీ వదిలే ధాన్యవతి నా తమ్ముడు నీలపురాజుని యొక్క మరదలు మరదలు నింబవతిని రమ్మదని చెప్పి తోలుకొస్తే అచ్చినాకే నేను చూద్దపోబోయి ఎట్లా పోన వాళ్ళ సంగతి తీసుకురాబోతే నీ తమ్ముడిని అదిరికిచ్చి కుదిరికి చెరనేర్పు లేరుపు రాయడం వంటి నీ తమ్ముడు లక్కువ కరిగించి తమ్ముడా 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 నీలపు రాజా కొట్టుకున్నాను లేరా తిట్టుకున్నాను లేరా తమ్మి తలకాయలు తలకాయలు వరగొట్టుకుని చేసినప్పుడు తిరిగి మళ్ళీ ఎప్పటి వాళ్ళు కలుసుకున్నాను లేరారా అని చెప్పి మీ తమ్ముని అదిరికిచ్చి కుదిరికిచ్చి వారి ఇంట్లోకి తీసుకొచ్చే ఇంట్లోకి వచ్చినాక వాళ్ళ సంగతి నేను చూస్తానన్నది పాపకారముండ బట్టు కారముండ దాన్ని చూసే కళ్ళ సోదరులాడ కనబడ కళ్ళ కత్తులనాడ చిన్న దేవుడు మెచ్చుకుంటావాడు నా భర్తను కొట్టేటోడైన వాడు భర్తను కొట్టిండు నన్ను ఎక్కిండు కాబట్టి శత్రుశేషం ఉంచలే ఉంచలేను శత్రుశేషం అగ్నిశేషం రుణశేషం ఉండరాదు అంటారు. రుణశేషం అంటే వాళ్ళకన్నా 10 రూపాయలు అప్పు తీసుకొని అప్పు కట్టలేదు అనుకో కలిసినప్పుడు అలా అడుగుతాడు మళ్ళీ అన్నాక 10 రూపాయలు ఇవ్వబోతీవి 2-3 ఎండ్లు కావచ్చు 5-6 ఎండ్లు కావచ్చు అటే పోతాయి బిడ్డ అంటాడు అది రుణశేషం. అగ్నిశేషం అంటే మొత్తం అంతా మెరుగుడు అని ఇడిచిపెట్టినట్టు అంటే మెరుగుడు రగులు కోరి ఊళ్ళ కూళ్ళు కాలబెట్టేదాకా తెలియదు. మరి ఆ శత్రుశేషం ఉండరాదు. ఒకవేళ దెబ్బ కొట్టి ఏమన్నా దెబ్బ కొట్టి వదిలిపెట్టినాం అనుకో వాడు దెబ్బకు దెబ్బ ఎప్పుడు తీసుకోవాలని ఎదురు చూసుకుంటూనే ఉంటాడు. శత్రుశేషం రుణశేషం అగ్నిశేషం మిగిలరాదంటారు కాబట్టి భర్తను కొట్టేటోని అయినా ఆవరా నన్ను తిట్టేటోని అయినా ఆవరా బాధ తిరగక ముందే మిమ్మల భార్య భర్తల తల్లితోని ముగ్గురిని ఉడుంగొట్టి పల్లాకెక్కకపోతే నా పేరు ధాన్యవతి గారని పల్లెరి గారి మాటి మీద కొత్త బంగులు కడుతున్నారు. అయ్యో అయ్యో పల్లెరి గారి పాటి మీద కొత్త బంగులు పెట్టిండ్రు ఇళ్ళ కత్తను కేదారి గౌరీశ్వర రథమును నవ్వుకుంటున్న వారి మీ తమ్ముళ్ళు మరదలు మరదలకు పుట్టిన కొడుకును తీసుకురాబొమ్మనంగానే పాపకారి వాడు మైనంపు మహారాజు మరుగు మందుల్ల పడ్డాడు. ఇప్పుడే నా తమ్ముడి దగ్గర పోయిన తమ్ముడు రాంది నేను కచ్చేరి కాడి నుంచి ఇంటికి రానాడి కచ్చేరి దొంగలు రాబో దేవుడా రాజ్యం దేశమే
తిరిగిపోతున్న చిన్న తమ్ముడు చూసినవా లేచి అన్నాను ఊసమ్మని కృషి చేసేటోడు కృషిలకెళ్ళి లేతలేడు అన్నగారు ముఖం చూస్తలే కదా తమ్ముడు ఎవరన్నా నీకు తమ్ముడు లేడు లేడు తమ్ముడు చచ్చిపోయాడు అన్నగాడు చచ్చిపోయాడు నేను గిట్ వెళ్తా అంటే కాదు చూస్తాను నేను అంతే అంతే తమ్ముడా ఎందుకురా ఇంతగానం పగ తమ్ముడా కొట్టుకున్న వాళ్ళు లేరా తిట్టుకున్న వాళ్ళు లేరా తలకాయలకు తలకాయల వాళ్ళ కొట్టుకొని కలిసి మెలిసి ఉన్న వాళ్ళు లేరా స్టేషన్ లో పోయి కేసులు పెట్టుకొని మళ్ళీ కలిసి మెలిసి ఉన్న వాళ్ళు లేరా తమ్ముడా అయినా నన్ను కొట్టినవు నిన్ను నేను కొట్టినావు నన్ను నువ్వు కొట్టినావు అయినా సరే ఇక బదులకు బదులు అయిపోయింది కాబట్టి నాతో నీకేం పని నీతో నాకేం పని అన్న ఇక్కడికి వెళ్ళిపో వెళ్ళిపోదు ఎందుకు వచ్చిన మళ్ళీ కచ్చేరి కాడికి తమ్ముడా ఎంతైనా కానీ రక్త సంబంధం కాదారా నేను కొత్త బంధులా కట్టుకున్నారా కేదారి గౌరీశ్వర రథం నోముకుంటాన్నాం ఇందల్లా కట్టాను తమ్ముడా నువ్వు లేని పండుగ మేము ఎట్లా చేసుకుంటావురా నువ్వు ఖచ్చితంగా నీ భార్య భర్తలు మీరు ముగ్గురు రావాలి నా ఇంట్లో అడుగు పెట్టాలి మీరు మీ వదినే ఎంత బాధపడుతుంది ఓ ఇంటికి ఒకడితోటే మీ తమ్ముంతో ఎందుకు వెళ్ళి పెట్టుకున్నావయ్యా మీరు ఏరెందుకు పడతారన్నారయ్యా అని నన్ను ఎడా మెడ ఎడా పెడ తిట్టిందిరా నీకేమైందో మరి నిన్నట్లో కొట్టిందండి అన్నాడు నాకేదో పిచ్చి పట్టిందో ఎర్రి పట్టిందో నా తలకాయ మీద ఏం కూర్చున్నావో కానీ అట్లా అన్నగాని తమ్ముడా మనకెందుకురా లొల్లి మనకెందుకురా కొట్లాడ మనం ఎందుకు భదనం కావాలరా నువ్వు లేని పండుగ లేనట్టు చేసుకుంటారా అవ్వడి కడుపు లోపల ఇద్దరన్న తమ్ముడు జోడ పెద్ద పుల్లోలే రెండు చెక్కలై పుట్టినావు నీకు నేను తోడు నాకు నువ్వు తోడు కానీ నువ్వు లేని నేను ఉంటారా తమ్ముడా నా మరిది నా కొడుకుని ఎట్లా వచ్చినావు నా మరిదిని ఎట్లా వచ్చినావని ఓ ఓ అని ఉరుతుందిరా అది లేతలేదు అది కంచంలోకి వెళ్ళి లేతలేదు మన చరవంటలేదు అయితే అన్నా తమ్ముడా నిన్నెందుకు కొడతారా నేను నా మనసు మంచిగా లేక ఏదో కొట్టినా గానీ అది మనసులో పెట్టుకోకు తమ్మి తప్పకుండా నేను ఇంటికి రావాలంటున్నావా కేదారి గౌరీశ్వర రథం రా కొత్త బంగుల కట్టుకున్నాం ఇందల్ల కత్తన్నావు నువ్వు లేని పండుగ మేమే చేసుకుంటావు కొట్టుకున్నాళ్ళు లేరా తిట్టుకున్నాళ్ళు లేరా తమ్ముడా మనకు మంది ఎందుకు అవుతారురా నీకు నువ్వు నాకు నేను ఆగ తప్పకుండా ఇవ్వాల నా ఇంటికి రావాలని ఎప్పుడు అంటున్నాడో అన్నగానే మనసులా మరో జరగబాయని అమ్మా అన్నగాడని నమ్మింది గాని నమ్మి నానవత్తే బుచ్చిపురలై కాలం అచ్చరా దేవుడా అమ్మలారా మరి ఆ తమ్ముడు అన్నగారి ఇంటికి పోతాడా మరి పోడా మరి అతని ప్రాణం తీస్తారా మరి ఎట్లా ఉంటది ఇక జరగబోయే ముందు కథలు ఉంటది మరి అమ్మా.